వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట అలనీలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరునీధుల తిరుగాడిన తీయనైన పాట సత్తగిల్ల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వీక్షిస్తున్న ప్రేక్షకులకు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం దివ్య శృంగార నాయిక చేసే చేష్టలకు దివ్య శృంగార నాయకుడు ప్రతిస్పందించే తీరును సోదాహరణంగా వివరించిన ఈ అన్నమాచారులు వారి సంకీర్తన ఆసక్తిదాయకంగా సాగింది. ఆకట్టుకునే ఈ శృంగార సంకీర్తనకు స్వరకల్పన చేసిన సంగీత దర్శకురాలు శ్రీమతి శ్రీనిధి, రాగం అమృతవర్షిణి, గానం నిరంజన రమణన్. పడతే నేను దల
ரமணன் ஃபர்ஸ்ட் டைம் ஆரவும். ஆமா சார். ரொம்ப நல்லா பாடிருக்கீங்க. யாரு, எந்த ஊர்? சென்னையா? சென்னை சார். யாரு உங்க குரு? யாரு? நான் சுலோச்சனா பட்டாபிராமன் மாமிட்ட இருந்து கத்துனேன். அது தவிர லால்குடி சார்ட்ட கொஞ்சம் நாள் கத்துனேன். ரொம்ப நம்ம சாஸ்திரியமா ரொம்ப அழகா பாடிருக்கீங்க. ரொம்ப நன்றி. இன்னும் நல்ல கீர்த்தனைகள் பாடணும். ரொம்ப நன்றி சார். ரொம்ப ரொம்ப நல்லா இருக்கு. అమృత వడగళ్ల వర్షిణిలో నువ్వు చేసిన ఈ కీర్తన చక్కగా ఉంది శ్రీనిధి. ముఖ్యంగా స్వరాలు అవి కూడా వినేవాళ్ళని కొంచెం ఆందోళనకు గురి చేసి అంతట్లోనే మళ్ళీ రిలాక్సేషన్ అట్లా చక్కగా చేసావు. ఆ అమ్మాయి చక్కగా పాడింది. ఇద్దరికి కూడా అభినందన. బాగుంది, చెవికింపుగా చక్కగా చేసావు సంకీర్తనం. మీరు బాగా పాడారు.
కంగ్రాచులేషన్స్. చిట్టస్వరంలోనే ఓ పెద్ద ముక్తాన్ని పెట్టి చాలా ఒక ప్రత్యేకతని సంతరించి పెట్టావు. ఇదొక ప్రయోగం, ఇక నుంచి ఫాలో అవ్వచ్చు కొంతమంది. దీన్ని అవకాశం కలగజేశావు. ఒక టైటిల్ ఇద్దామండి ఈ ఇష్టం సందర్భంగా. మీరు ప్రపోజ్ చేయండి, నేను సెకండ్ చేస్తాను. చిట్టస్వరాల దిట్ట. చిట్టస్వరాల దిట్ట శ్రీమతి శ్రీనిధికి శుభ అభినందనలు. చాలా సంతోషం, రొమ్మ సంతోషం నల్లపాడి. నేను గమనించిన ఒక విషయం నిజమే అయి ఉంటే, మూడేళ్ల క్రితం శ్రీనిధికి ఈ మూడేళ్లలో ఎదిగిన శ్రీనిధికి చాలా తేడా ఉందని నేను అనుకుంటున్నాను. ఇంతమంది డిఫరెంట్ కంపోజర్స్ చేసిన ఆ పాటలన్నీ పాడడం, వాళ్ళ వాళ్ళ పోకడ అది తెలుసుకోవడం, వాళ్ళు కంపోజ్ చేసే విధానంలో ఉన్న వైవిధ్యం, వాటిలో ఎక్కడ ప్లస్ పాయింట్స్, ఏ పద్ధతిలో వాళ్ళు స్కోర్ చేస్తున్నారు మార్కులు, వాటన్నింటినీ గమనించి క్రమంగా నువ్వు కూడా ఒక కంపోజర్గా ఎదిగి ఈనాటికి ఇలాంటి ఒక కంపోజిషన్ ఇంత టిపికల్గా చేయగలగడం, ఇలాంటివన్నీ మెచ్చుకోదగ్గ అంశాలు. ఇలాగే ఇంకా బాగా ఎదగాలని కోరుకుంటూ ఆశీర్వాదం. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ ఫర్ దిస్. నా చెన్నైలో వంది, ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ అ రియాలిటీ షో, బట్ ఐ థింక్ సమ్ అ షో విచ్ ప్రమోట్స్ కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ అన్నమయ్య కృతీస్ అండ్ రివైవింగ్ ఇట్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఆనర్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ షో టుడే. థ్యాంక్ యూ ఆల్. శ్రీనిధి అక్క వంది ఎనకు ఒరు వార్తయం, షీ టాట్ మీ ద మీనింగ్ అండ్ షీ ఒరు సంగతి ఎల్లమే షీ టాట్ మీ. ఐ మీన్ ఐవ్ డన్ వెరీ లిట్ లెస్ జస్టిస్ టు వాట్ షీ టాట్ మీ, బట్ విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ ప్లీజ్ సింగ్ అ ఫ్యూ లైన్స్ విత్ శ్రీనిధి అక్క, జస్ట్ ద సేమ్ సాంగ్, జస్ట్ ద పల్లవి ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. నిగసని సగమ పని గస నిప మగమ పాప మగసని గస గస మగస పమ గమ పని నిమ పని గమ పని సగమ పని ని సగమ పని సస పని సమ పని సగమ పని సగమ పని గమగసని స ని సా ని పమ ప గమగసని స గసని పమ గస గ సగమ ప గమ గమ పని మ ప మ పని స సగమ పని స గమగసని స ని సా ని పమ ప గమగసని స గసని పమ గ పడతి తమ చర్యలతో హావభావాలతో ఈ సృష్టిలో మహిళామణులు కలిగించిన భావాలను ప్రభావాలను ఇప్పుడు మనం వినబోయే అన్నమాచార్యులు వారి సంకీర్తన తేట తెల్లం చేసింది. పడతులు, అతివలు, నెలతలు మొదలైన పర్యాయ పదాలతో సాగిన ఈ సంకీర్తనకు స్వరకర్త శ్రీ బాలకృష్ణప్రసాద్ గారు, రాగం మధ్యమావతి, గానం శ్రీమతి శ్రీనిధి. ఎక్కడ
బాగుంది శ్రీనిధి, చాలా చక్కగా పాడావు. గురువుగారు కూడా ఈ మధ్యమావతి రాగంలో ప్రథమ అర్థం కంటే కూడా సరి మ పని స మ పని సరి సరి సని ప మా పని స ద్వితీయ అర్థం పై స్థాయికి సంచారం ఎక్కువగా చేసి కంపోజ్ చేసిన కీర్తన ఇది. సో ప్రత్యేక లక్షణం సంతరించుకుంది ఈ మధ్యమావతి రాగంలో. మేఘ్ అనే లక్షణాలతో కూడినట్టు ఈ మధ్యమావతిలో గురుగారు చేసిన చక్కగా ఉంది. ఇందులో ఈ మూడు చరణాల్లోనూ పురుషామృగముల వేటలో అనేది కామన్గా వస్తూ ఉంది. మరి దానికి అర్థం ఏంటో నాకు సరిగ్గా తెలియట్లేదు, కానీ ఇది చక్కటి శృంగార సంకీర్తన అని అది మాత్రం అర్థమవుతుంది. చాలా బాగుంది గురుగారు. ఇది మహాభారతంలో కథ అంటే దానికి దీనికి ఏం సంబంధం లేదు ఈ పాటలో, కానీ అన్నమయ్య స్వతంత్రంగా వాడుకున్నాడు ఆ పురుషామృగం అనే శబ్దాన్ని. పురుషామృగం ఏమిటంటే అది రెండు రూపాలు, ముఖం పురుషుడు రూపంలో ఉండి మిగతాదంతా సింహంలాగా ఉండే ఒక విచిత్రమైనటువంటి జంతువు. దాన్ని జయించేది ఏం లేదు ఈ ప్రపంచంలో, ఎక్కడా లేదు, ఈ ప్రపంచమే కాదు ఏ లోకంలోనూ లేదు. అది దేవేంద్రుడి దగ్గర ఉంది, ఏ సందర్భంలో వచ్చింది అదంతా పెద్ద కథ. అక్కడ దానికి చాలా శక్తి ఉంది, చాలా పవిత్రమైనటువంటిది. అది ధర్మరాజు యజ్ఞం చేసినాక విపరీతమైన అన్నదానాలు అవి ఉంటాయి ఆ యజ్ఞ సందర్భంలో. ఆ యజ్ఞవాటిక అంతా అట్లా భోజనం చేస్తూ ఉంటే ఒక బ్యాచ్ లేస్తే మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి కూర్చోవడం, ఆ బ్యాచ్ అయినాక ఇంకోళ్ళు, అలా ఇది జరుగుతూనే ఉంది ఆ సంతర్పణం. అది శుద్ధి చేయడానికి మానవుల వల్ల అయ్యే పనిగా కనిపించలా. అప్పుడు కృష్ణుడి సలహా ఏమిటంటే ఇంద్రలోకానికి వెళ్ళి ఆ పురుషామృగాన్ని తీసుకొని వచ్చేటైతే దానికి ఈ కార్యక్రమం ఉపజీవితే శుద్ధి చేస్తుంది అని సలహా చెప్పారు. సరే భీముణ్ణి
పంపించారు. అయితే దాన్ని మొత్తానికి ఆ పృషామృగాన్ని తీసుకొచ్చే ఆ క్రమంలో కండిషన్ పెట్టింది, నా చేతికి నువ్వు దొరికావంటే నేను అక్కడికక్కడే తినేస్తాను అని చెప్పి. సరే, దానికి అంగీకరించి కృష్ణుడి సహాయంతో మొత్తానికి వచ్చాడు. తర్వాత మధ్యలో హనుమంతుడి సహాయం ఉంది. ఆ హనుమంతుడు కూడా తన తోకలో కొన్ని వెంట్రుకలు తీసి భీముడికి ఇచ్చి, ఇది నువ్వు ఎక్కడ వేస్తే అక్కడ ఆగిపోతుంది అది అని ఒక సూక్ష్మం చెప్పి పంపించాడు. ఆయన అది భీముడిని దాటి వచ్చే పరిస్థితి వచ్చినప్పుడల్లా అది కింద వేయడం, అది శివలింగ రూపంలో అది కనిపించడం, ఆ పురుషామృగం వెంటనే అక్కడ ప్రదక్షిణాలు చేస్తూ ఆగడం, ఆ లోపు భీముడు మరికొంత దూరం ముందుకు వెళ్ళిపోవడం, ఇదంతా పెద్ద కథ. ఓ తనకి అలా వచ్చాడు, తీసుకొచ్చాడు భూలోకానికి. ఏమిటంటే అది తిరుగులేనిది, బలంలో శక్తిలో తిరుగులేనిది. అంతటి దాన్ని కూడా లొంగదీయడానికి ఎక్కడో ఒక సూక్ష్మం దొరికింది కదా. అలాగా ఈ స్త్రీ అనేది ఈ సృష్టిలో మగవాడిగా పిలువబడుతున్న ఈ పురుషామృగాన్ని కంట్రోల్ చేసే ఒక శక్తి. దీన్ని దాటి ఎక్కడికి పోతారయ్యా వీళ్ళందరూ అని ఒక ఛాలెంజింగ్ పాట అన్నమాట. ఎక్కడికి పోతారు వీళ్ళంతా? ఒక్క చూపు అలా చూసిందంటే అంతటి పురుషామృగం సరెండర్ అయి పోవాల్సిందే, ఆ పరుగు ఆపి అక్కడ ప్రదక్షిణాలు చేస్తూ. కాబట్టి ఈ పురుషామృగాలన్నింటినీ కంట్రోల్ చేసే ఆ స్త్రీ శక్తి భగవంతుడి సృష్టిలోనే ఉంది అని. ఇది ఒక రకంగా వేదాంతం పాట ఇది కూడా. అంటే తత్వార్థాలు చెబుతారు, జీవుల తత్వం, అవి ఏ విధంగా స్త్రీకి లొంగిపోతాడు మానవుడు, ఆ స్త్రీకి ఉన్న శక్తి అంత, ఆ దాన్ని వివరించిన పాట ఇది. ఇవన్నీ పదే పదే అనేక సందర్భాల్లో ప్రపంచంలో రుజువు అవుతూ ఉన్నవే. అటువంటి పురుషామృగాల్ని లొంగదీసిన స్త్రీ శక్తి సామాన్యమైంది కాదు. వీటన్నిటినీ అంటే ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే, హనుమానుడు ఓ మార్గం చెప్తాడు చివరికి. మళ్ళీ స్వామివారిని కనుక మనం ఆశ్రయించేటైతే దీని నుంచి బయటపడగలం, అది సారాంశం. అంటే ఇక్కడ పురుషుణ్ణి పురుషామృగంగా పోల్చి చెప్పడం విశేషం. అందుకే దాన్ని ఒత్తి మూడు చరణాల్లోనూ ఆ పురుషామృగం గురించి ప్రత్యేకించి ఎత్తి చూపించి చెప్పాడు. భగవంతుడు అనుగ్రహించినంత వరకు దీన్ని ఏ రకమైన భావం ప్రస్ఫుటమయ్యేటట్లు స్వరపరచాలా అని కొంత తర్జన భర్జన జరిగింది నాలో. కానీ దీంట్లో ఒక స్త్రీశక్తి దానికి సాట్లేదని చెబుతూనే మరొక సూచన కూడా హనుమాచార్యుల వారు చేశారు. కాబట్టి హెచ్చరిక లాంటిది ఇది. ఆ హెచ్చరికకి సంబంధించింది దాంట్లో దైన్యభావం, విషాదం ఇలాంటివి ధ్వనించాల్సిన అవసరం ఏం లేదు. అందువల్ల కొంచెం పాట ఊపు అందుకునేటట్టుగా మధ్యమావతిలో హెచ్చు స్థాయిలో మొదలుపెట్టి చేశాను. రక్తి కట్టింది స్వామి దయవల్ల. చాలా చక్కగా పాడిన శ్రీనిధికి నేను కూడా ధన్యవాదాలు చెబుతూ ఆశీర్వాదాలు తెలియజేస్తూ మీకందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాను. సంగీతానికి పెద్దపీట, సాహిత్యానికి రాచబాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో కాసేపు విరామం. చందమామరావో జాబిలిరావో కుందన పూపైడి కోర వెన్న పాలు తేవో, చందమామరావో జాబిలిరావో కోటన కోటయ కోరికలు జన్మములు కూటువ గూడి రాట్నపు గుండ్రలై నరయ్య. ప్రతివాని సింగార మట్టి దెక అందు మీద ప్రతి విరహమునైతే భావించవ సమా. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.